ఇలా జరిగిందని బాధపడుతున్నావా? మణిమాల జైల్లోంచి తప్పించుకోవడం వేస్ట్ అయ్యింది. ఆవగింజ కాచిపడి గుమ్మడికాయను వదిలేశానని బాధపడుతున్నాను. అర్థం కాలేదు, ఏమంటున్నావు? ఒక అమ్మాయిని చేసుకుంటే 1 కోటి రూపాయలు వస్తాయి కదా అని ఆశపడ్డాను, కానీ 9 మందిని పట్టేస్తే 9 కోట్లు వస్తాయన్న విషయం మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా? వెయిట్ అండ్ సీ. కళ్యాణ మండపంలో బాంబు పెట్టారు. సిటీలోనే గొప్పింటి వాళ్ళ పెళ్లి, పోలీసులు దొరికిపోతే ఏం చేస్తారు? ఊచల్లెక్కెడతాను పోరా ఏదవా, ఒకే ఒక నొక్కు నొక్కేస్తాను. రిమోట్ ఇక్కడే ఉంది. ఎక్కడుంది? ఇక్కడ, ఇక్కడే ఉంది కంట్రోల్. ఇదే రిమోటా? మణిమాలకు సెల్ ఫోన్ ఇచ్చాను, దానికి నేను ఫోన్ చేస్తాను. 4 కాల్స్ అది అటెండ్ అవుతుంది. ఆ తర్వాత 5వ కాల్, అది గనక అటెండ్ అయిందంటే కళ్యాణ మండపం పేలిపోతుంది, వల్లకాడుగా మారిపోతుంది. లేకపోతే బాగోదు. ఏమా, పెళ్లి చేసుకోబోయే 9 మంది అమ్మాయిలు మీరేగా? అవును, ఎందుకు సమయం అడుగుతున్నా? మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి. నేనేం కొట్టేశానో తెలుసా? పెళ్ళను వినిపించావే. నాలాంటి పెద్ద మనుషులు ఎంతమంది వస్తారు ఇక్కడికి? పట్టించుకోకరా నాన్న. నీకేరా డబ్బులు పిల్లలు పట్టేసావు, మా ఇద్దరి పరిస్థితి ఏంటి? తగినంత వరకు నొక్కేసుకోవాల్సిందే. ఏంటి జరగొట్టేస్తున్నాడు? ఒరే నాయన, పర్సులు చూస్తే పెరపరలాడుతుందా? చెయ్యి. ఒక్కో గొలుసు 10 సెవర్లుంటుందిరా. దొరికిపోయామంటే పరువు పోతుందమ్మా. ఏంటి మాట్లాడుతున్నాడు? ఒరే, ఎలాగో వాడు చదువుపులు కింద ఇచ్చేదేగా, అది వాళ్ళు ఇస్తే ఏంటి, మనం తీసుకుంటే ఏంటి, రెండు ఒకటే కదరా. అయ్యో, పట్టుకుంటే తీసుకెళ్లి జైల్లో పెడతారు. పెళ్లికి ముందే ఫస్ట్ నైట్కి వెళ్ళే వాళ్ళ బట్టలు ఇప్పుకొని తిరిగితే 10 మంది ఏమనుకుంటారు? చూడు, ఆ 9 కోట్లు పంపించేయి. ఎవరు మాట్లాడేది? ఎవరు నన్ను? ఒక అమ్మాయికి 1 కోటి అంటే 9 మందికి 9 కోట్లేగా, పంపించేయి. అర్థం కాలా? ఆ కోటీశుడు కూతుళ్ళు, కాబోయే కోడళ్ళు నా దగ్గర భద్రంగా ఉన్నారు. వాళ్ళ శీలం చెడకూడదంటే నాకు 9 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు వాళ్ళకి పెళ్లి కాదు, అందరి బతుకులు మటాష్ అయిపోతాయి. చీటీ చించేస్తాను, రేప్ చేసేస్తాను. 9 కోట్లు కాపాడాలని పోలీసుల దగ్గరికి వెళ్ళావో పేలుతుంది. హలో, హలో, హలో. సంజయ్, నేను కృష్ణన్ మాట్లాడుతున్నాను. మా నాన్నగారు మృత్యువుతో పోరాడుతున్నారు. చనిపోయే లోపల పిల్లల పెళ్లిళ్ళు చూడాలని ఆయన ఆశపడుతున్నారు. శ్రీకర్ అమ్మాయిలందరినీ కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు. 9 కోట్లు ఇస్తే గానీ అమ్మాయిలను వదిలిపెట్టను అంటున్నాడు. పేలుతుంది అంటున్నాడు, ఏం పేలుతుందో చెప్పడం లేదు. ప్లీజ్, నువ్వు వెంటనే వచ్చేయి. సంజయ్, థ్రెటనింగ్ కాల్ వచ్చినట్టు నాకు మాత్రమే తెలుసు. మండపంలో ఎవరికో ఒకరికి తెలిసినా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల నువ్వు యూనిఫామ్లో రావద్దు. నువ్వు అసిస్టెంట్ కమిషనర్ అని ఎవరికి తెలియకూడదు. ప్లీజ్. వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు నా డేట్స్ లేవు. బీహార్ చీఫ్ మినిస్టర్ గారి అమ్మాయికి, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారి అబ్బాయికి పెళ్లి. నా డేట్స్ లేవని పెళ్లి పోస్ట్ పోన్ చేసుకున్నారు. సార్, కార్ పార్క్ చేసావా? నో పార్కింగ్ ప్లేస్ లో కరెక్ట్ గా పార్క్ చేశాను సార్. ప్లేస్ లేదు సార్, ఒకటే క్రౌడ్. ఇలా చూడు, నువ్వు అసలే వాగుడు కాయవే. ఏ పరిస్థితుల్లోనూ మనది పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ ఎవరికి తెలియకూడదు. మీరు పోలీస్ ఆఫీసర్, నేను మీ అసిస్టెంట్ అని ఇక్కడ ఎవరికి చెప్పకూడదు అంటారు, అంతేగా? నేను ఎందుకు చెప్తాను సార్? కట్టుకున్న పెళ్ళానికే చెప్పలేదు. ఇలా చెప్పననే ఓసారి నీ సెటప్ తో చెప్పేశావు. అది కూడా మన డిపార్ట్మెంటే కదా సార్. హలో, నీ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ కాదు. ఏం పాపా, నువ్వు జస్టిస్ చౌదరి గారి అమ్మాయి కదా? కాదండి, జస్టిస్ చక్రవర్తి గారి అమ్మాయినండి. నాగేశ్వరరావు అయితే, రామారావు అయితే జస్టిస్ జస్టిస్. మీరు పదండి సార్, నేను మాట్లాడొస్తా. పన్నీరి పక్కన చల్లు. సార్, వచ్చిన వెంటనే విలన్ ఎవరో భలే కనిపెట్టేశారు కదా సార్. ఎవరు?
అదిగో జెండా బంగ్లా ఉన్నాడే. ఓయ్ అతనిని మనల్ని ఇక్కడ రమ్మని చెప్పింది. అలా అయితే నమస్కారం సార్. సార్ కొంచెం అలా గట్టిగా ఉండండి. ఎందుకు? లేదు, నాకు అప్పించిన సెట్ గారు ఇక్కడికి తయారయ్యాడు. ఓ షిట్. సార్ నేను దీనికి వెళ్ళొస్తాను. సరే నేను వస్తాను. ఆ సెట్ గారు ఇక్కడికి వచ్చేస్తారేమో. ఇది లేడీస్ టాయిలెట్, అక్కడికి వెళ్ళు. అవసరానికి ఏదైతే ఏంట్లే సార్. ఏమైందయ్యా? అసలు ఇది బాత్రూమ్ అండి. 5 నిమిషాలు గనక లోపలుంటే అర్ధాయిస్తో ఎవడైనా చచ్చుకుంటాడు. అయ్యో తళుక్కును మెరిసిపోతుంది సార్. చీర గురించి చెప్పాను సార్. నో థ్యాంక్స్. ఆ తాగిన దగ్గర నుంచి బాత్రూమ్ చుట్టూ తిరుగుతుండాలి. మనిషి అయిన వాడు ఎవడైనా వెళ్తాడు ఆ బాత్రూమ్ కి? అయ్యో మెరుపులా మెరుస్తుంది కదా సార్. ఏంటది అదే ఎర్ర ఎర్ర చీర? సారీ చెప్పరా రెడ్ సారీ, మీకేం కాలేదుగా. అయ్యో ఎందుకు సార్ కొట్టారు? ఎందుకు చూసావు? లేదండి నాకు డౌట్. ఏం డౌట్? అది రాజమండ్రిలో అడ్డగాడిదా నా ఫ్రెండ్ అచ్చం మీలా ఉంటాడు అందుకే చూశాను. అది నేను కాదు. అది కొట్టిన తర్వాతగా తెలిసింది బాగా కావాల్సిన వాడు. అర్థమైంది. సంతోషం. హలో పోలీసు ఏమైనా ఉందేమో జాగ్రత్తగా గమనిస్తుండు. పెళ్లి కూతుళ్ళు 9 కోట్లు నా చేతికి వస్తేనే వాడు మీకు ఫస్ట్ నైట్. అలా చూడు మెరుపు. మామూలుగా ఎవరైనా నిమిషానికోసారి ఇలా బాత్రూమ్ కి వెళ్ళనే వెళ్ళరు. కానీ ఈమె ఇలా వెళుతుంది అంటే ఒకటి ఈమె డయాబెటిక్ పేషెంట్ అయినా ఉండాలి, లేదా గర్భవతి అయినా ఉండాలి. ఈ రెండు ఒక పద నేపించినప్పుడు రా అబ్బా. అయ్యో ఒకటే కప్పు. లేదు, ఎవరికి నా మీద అనుమానం రాలేదు. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను. టైం దగ్గర పడుతుంది, ఇంకా డబ్బు నా చేతికి రాలేదు. ఆ డాక్టర్ ఏమైనా పోలీసులు కంప్లైంట్ ఇచ్చుంటాడా? ఇంకో 20 నిమిషాలు చూస్తాను, లేదంటే పేల్చేస్తాను. హలో హలో షట్ అప్. చెయ్, ఇది ఎవరి దగ్గర దొరికిపోయి ఉంటుంది, అందుకే ఫోన్ అటెండ్ అవ్వడం లేదు. మెరుపులు మెరుపు తయారు చేసి పట్టున్నారా? షట్ అప్. ఇలా చూడు, మనం అనుకున్నట్టుగానే ఈ అమ్మాయి స్పీకర్ గ్రూప్ కు సంబంధించింది. ఇప్పుడు ఎవడో ఈ సెల్ కాంటాక్ట్ చేసి మాట్లాడాడు. వాడు ఏనే మనిషి మాట్లాడింది, ఈ సెల్ లో రికార్డ్ అయి ఉంటుంది చూడు. 7604116 గాంధీనగర్ ఏరియా. వాడెవడు, ఎక్కడున్నాడు చెప్పు. తెలీదు. చెప్పు. తెలీదు. చెప్పువే. ఇప్పుడు వీటికంతా టైం లేదు, ముందు నువ్వు అమ్మాయిని తీసుకు వెళ్ళి మండపంలో ఉండు. సరే. నేను ఆ నెంబర్ అడ్రస్ ఏంటో కనుక్కొని వస్తాను. నెంబర్ ఎంత? 7604116. ఈ సెల్కి ఏ కాల్ వచ్చినా డోంట్ రిసీవ్, వాళ్ళు జాగ్రత్త పడతారు. బీ కేర్ఫుల్. హలో హలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎక్స్క్యూజ్ మీ 7604516 గాంధీనగర్ తెలుసు, దీని అడ్రస్ ఏంటో చెప్పగలరా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాను, కొంచెం అర్జెంట్ గా కావాలి. మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. చెయ్యి వదిలిపెట్టుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చంపేస్తాను. అయ్యో ఇప్పుడు ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉంది, ఎవరు అటెండ్ చేసినా అది పేలుతుంది. పాపలో మిమ్మల్ని చూస్తే నిజంగా జాలేస్తుంది.
నాకు దక్కంది లోకంలో ఎవరికి దక్కకూడదు. ఫోన్ చేయరా. వచ్చిందా? మన కొటేషన్ వ్యాలిడిటీ క్లియర్ గా స్పెసిఫై చేయాలి. ఓకే సార్. లేకపోతే ఇవాళ ఉన్న రూపీ డాలర్ ఫ్లక్చువేషన్ లో మనం చాలా నష్టపోతాం. ముందే అర్థం చేసుకోండి. ఓకే సార్. ఈ సెల్ ఫోన్ మంది కదే, ఎవరో జనరల్మెన్ దీన్ని మర్చిపోయి వెళ్ళినట్టున్నారు. మేడం, అదే 7605116 అడ్రస్ అడిగానే. నెంబర్ 12 రోడ్ నెంబర్ 3. థ్యాంక్ యూ వెరీ మచ్. రోడ్ నెంబర్ 3 ఇదే కదా? చాలా ముఖ్యమైన విషయం. మన తైవాన్ పార్టీకి మెసేజ్ పాస్ చేయాలి. ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ కస్టమర్. ఎవరి చేతిలో చూస్తే ఇది ఒకటి ఉంటుంది. నాలుగు కొత్త మిషన్లు కూడా కొన్నాను. తక్కువగా వేసుకున్నా 5000 వస్తుంది. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఇలాగైనా ఈవినింగ్ లోపల అతని కోసం మెసేజ్. బాబు, రోడ్ నెంబర్ 3 ఇదే కదా? ఇదే సార్. ఈ కళ్యాణ మండపం నెంబర్ ఎంత? ఇది 11 సార్. 12 ఆ పక్క వస్తుందా, ఈ పక్క వస్తుందా? అదిగో అక్కడ చూడండి. చూడు, వాళ్ళు ఉండే ప్లేస్ కనిపెట్టాను. ఈ పక్కిల్లే నెంబర్ 12. నువ్వు అమ్మాయిని తీసుకుని జాగ్రత్త వచ్చేసాయి. ఓకే, బి కేర్ఫుల్. ఓకే, మీరు పదండి, నేను చూసిందా. ఏదే ఒక గుడ్ న్యూస్. ఏంటండి? ఒక సెల్యులర్ కొట్టేశాను. శభాష్, ఏంటి లాంటిది? నొక్కేయండి. ఎలా ఆపటమో తెలియటం లేదే. మొగితే మొగిలిదే, సౌండ్ బాగానే ఉందిగా. ఎలా ఆపాలో తెలియటం లేదు. ఏదో నొక్కండి. అది చోలో పెట్టుకుని క్రికెట్ కామెంటరీ వింటున్నావా? గాడిద, రింగ్ అవుతూనే ఉంది, ఎవరు తీయటం లేదు బాస్. ఎవడైనా ఖచ్చితంగా ఫోన్ తీస్తాడు, నువ్వు లైన్ లోనే ఉండు. ఎవడో ఒకడు అటెండ్ అవ్వాలి, బాంబు పేలాలి, ఆ శబ్దం నా చెవులారా వినాలి.